బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కరోనా విపత్కర పరిస్థితుల్లో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్న నిర్లక్ష్య వైఖరి. మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ రోజుకు 10,000 కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలి, ఆయుష్మాన్ భారత్ను రాష్ట్రంలో అమలు చేయాలని లేదా ఆరోగ్యశ్రీలో కరోనాని చేర్చాలి, వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలి, వైద్యులకు పీపీఈ కిట్లు ఇస్తూ భద్రత కల్పించాలని కోరారు. మరియు గోన శ్యాంసుందర్ రావు గారు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ తక్షణమే చర్యలు తీసుకొని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం, వంగపల్లి వెంకటేశ్వరరావు, యువమోర్చా నాయకులు, మహిళా మోర్చా నాయకులు, బీసీ మోర్చా, ఎస్సీ మోర్చా మరియు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాలన ఉందా లేదా కొంతమంది జోకర్ గాళ్ళు ఉన్నారా అని అనిపిస్తుంది. ముందు ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, మార్చిలా మన దగ్గర కరోనా లేదు, ఇక్కడికి రానే రాదు, పారాసెటమాల్ వేసుకుంటే చాలు, నాకు ఒక గొప్ప శాస్త్రవేత్త చెప్పిండు ఈ ఎండ కరోనా తప్పదని కొన్ని రోజులు ఆయన జోకులేసిండు. జోకులేసి అంతా దీన్ని మొత్తం తిని ఇష్యూని బాగా లైట్ గా తీసుకున్నారు. సరే ఇవాళ 1,000 కేసులు వచ్చినాయి. ఈ రోజు టెస్టులు చేయాలని బీజేపీ ఒక్కటే కాదు డిమాండ్ చేసేది, హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని 2 సార్లు మందలించడం జరిగింది. బీజేపీ తరఫున మేము కోరేది ఏంటంటే రోజుకి 10,000 టెస్టులు జరగాలి. ఇక ఇంకొక మంత్రి అంటాడు హరితహారం కార్యక్రమం చేస్తే కరోనా దానికి చదే పోతుంది అంటాడు. వీళ్ళు మొత్తం కరోనాని లైట్ గా తీసుకున్నారు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున టెస్టులు జరగాలి అని డిమాండ్ చేస్తుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏం జరుగుతుందని ఆరోగ్య శాఖ మంత్రి గారు అడుగుతున్నారు. మొన్న మే 30వ తారీఖు నాడు నిన్న పేపర్లో వచ్చింది, ఒక పేషెంట్ కరోనా కొరకు గాంధీ హాస్పిటల్ వెళ్తే ఆయన కుటుంబ సభ్యులు ఆ రోజు నుంచి అతను కనబడట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తే నిన్న ఆయన శవము గాంధీ హాస్పిటల్ మోర్చరీలోనే 39 సంవత్సరాలు ఉన్న అతనికి 69 సంవత్సరాల వయసు ఉన్నదని పెట్టి గాంధీ హాస్పిటల్ మోర్చరీలో ఆయన శవం దొరికింది. అంటే గాంధీ హాస్పిటల్లో పనులు ఎట్లా జరుగుతున్నాయనేది ఆరోగ్య శాఖ మంత్రి గారు గ్రహించాలి. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నోసార్లు రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ తీసుకురావాలని చెప్పినాం. ఈ రోజు ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో ఉంటే కరోనా అనేది ఒక అందరికి వస్తుంది, పేద ప్రజలకు, కూలీ చేసుకునే వానికి, ఛాయ అమ్ముకునేటోళ్లకు, ఆటో డ్రైవర్లకు, మంగళి పని చేసుకుంటారు అందరికి కరోనా వస్తుంది. వీళ్ళు 1,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో వీళ్ళకి ఎట్లా వైద్యం అందుతుంది? అదే ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో ఉంటే ఆయుష్మాన్ భారత్ లో కరోనా వ్యాధికి సంబంధించిన చికిత్స కూడా కవర్ అవుతుంది. మేము బీజేపీ తరఫున కోరుతున్నాం ఆయుష్మాన్ భారత్ అన్న తీసుకురండి, లేకపోతే ఆరోగ్యశ్రీలో కరోనా వ్యాధిని చేర్చండి. వీళ్ళకు 1,000 రూపాయలు మొన్న ఒక అతను మనం చూసినాము టీవీ వల్ల కూడా వచ్చింది, పాపం 8 హాస్పిటళ్లకు పోయినరు. ఏ హాస్పిటల్ కూడా కిమ్స్, అపోలో, యశోద, ఏ హాస్పిటల్ కూడా ఆయన భార్యను అడ్మిట్ చేసుకోలేదు. ఆఖరికి ఆమె చనిపోవడం జరిగింది. ఎందుకు అడ్మిట్ చేసుకోలేదు? హాస్పిటల్ వాళ్ళు ఆయనను చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన మన బిల్లు 80,000 రూపాయలు 100,000 రూపాయల బిల్లు ప్రతిరోజు కట్టలేడు కనుక బెడ్స్ లేవని అబద్దాలు చెప్పి పంపించారు. ఈరోజు అదే కరోనాని మన ఆరోగ్యశ్రీలో ఉంటే ఇవే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉచితంగా వైద్యం అందిస్తుండే. ఇంకొక విషయం, డాక్టర్లు నిన్న కూడా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో డాక్టర్లు విధులను బహిష్కరించారు. ఎందుకు బహిష్కరిస్తున్నారు? వాళ్ళకు కావాల్సిన సేఫ్టీ N95 మాస్కులు కావచ్చు, పీపీఈ కిట్లు లేవు. అయితే ఆరోగ్య శాఖ మంత్రి గారు అడుగుతున్నారు కేంద్రం నుంచి మాకేం రాలేదని.
మేము అడుగుతున్నాం ఎన్ని వేల కోట్లు వచ్చినాయి కేంద్రం నుంచి, మీరు ఏం చేసిర్రు? గవర్నమెంట్ ఉద్యోగులకు ఎట్లాగూ జీతాలు ఇస్తలేరు, కరెంటు పేరు మీద అక్కడ దోసుకుంటారు. వచ్చిన వేల కోట్లను ఏం చేసిర్రు? ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక శ్వేతపత్రం ప్రభుత్వం తరఫున విడుదల చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మన మంచిర్యాలకు కూడా మన ఎమ్మెల్యే గారు రెండు సార్ల మంచిర్యాల 250 పడకల హాస్పిటల్ తీసుకొస్తామని రెండు సార్ల ప్రజలను మోసం చేసి ఆయన ఇంటి దగ్గర ఉన్న ఫ్లెక్సీకి తప్పించి మంచిర్యాల 250 పడకల హాస్పిటల్ లేదు. ఇది ఒక కరోనానే కాదు, ప్రతి సంవత్సరం మన మంచిర్యాల్లో వర్షాకాలంలో డెంగ్యూ చికెన్ గున్యా తోటి చాలా మంది ఇబ్బంది పడతారు. మన దగ్గర కూడా అన్ని వసతులున్న హాస్పిటల్ ఉంటే మన వాళ్ళు గాంధీకో నిమ్స్ కో ఉస్మానియాకు పోవాల్సిన అవసరం ఏమున్నది? కేంద్ర ప్రభుత్వం నిధులతోటి మంచిర్యాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి రెడీ ఉన్నా కూడా మన మంచిర్యాల్లో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరికి దమ్ము ధైర్యం ఉంటే వెళ్లి ముఖ్యమంత్రి గారిని అడిగి మన మంచిర్యాల్లో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ని పెట్టడానికి ప్రయత్నం చేయండి. కానీ దమ్ము ధైర్యం లేదు వీళ్ళకి వెళ్లి అడగడానికి. మన మంచిర్యాల్లో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే ఒక్క ఈ విపత్తే కాదు, రాబోయే రోజులలో ఇటువంటి ఏవైనా కూడా మన ప్రజలకు ఇక్కడే మనము మెరుగైన వైద్యము అందించడానికి అవకాశం ఉంటుంది. ఇవి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.